అస్సలాం అలైకుం నమస్కారం మిత్రులారా అజిమల్ టీ వీడియో స్వాగతమండి వ్యాసవిలో మనకి దొరికే ఈ ముంజిలు తో మనం ఎంతో రుచికరమైన పాయసం తయారు చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఆ పాయసం ఏ విధంగా చేయాలో చూసే ముందు ఒక చిన్న మాటండి అజిమల్ టీ వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ గా నిలవండి ఇప్పుడు మనం ముంజిల్ పాయసానికి ఏం కావాలో చూద్దాం ఒక కప్పు ముంజలండి అంటే ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి సో జీడిపప్పు కిస్మిస్ ఇలాచి పౌడర్ స్పూను నానబెట్టుకున్న ఇది నానబెట్టాను బాదం పప్పు సగ్గుబి ఉంటాయి కదండి వాటిని కూడా కొద్దిగా నానబెట్టాను ఎన్న అవసరం లేదు కొంచెమే అవసరం అవుతాయి పంచదార పాలు ఈ కప్పు ముంజలు తీసుకుంటున్నాం కాబట్టి పాలు ఎంత కావాలంటే ఈ కప్పుతో 6 కప్పులు పాలు సరిపోతాయండి దాంట్లో ఒక కప్పు నీళ్లు పోసుకోండి సరిపోతాయి మనకి ఇప్పుడు మనం ముంజలు ఏ విధంగా నేను చేసుకున్నానని చూపిస్తాను ఇదేంటంటే ఇది మొత్తం తొక్క అంతా ఒలిసేసుకొని ఇలా నీట్ గా చేసుకున్న తర్వాత మనం ఒక కట్టర్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చిన్న 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 పీసెస్ కటింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలని కటింగ్ చేసుకోవాలి ఇవి ఇలాంటి కట్టర్ లేకపోతే మీ దగ్గర ఏది ఉంటే దాన్ని యూస్ చేసుకోండి ఇంతే ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే మనకి పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి ఆల్రెడీ చేసి పెట్టాం కదా ఇలా చిన్న చిన్న ముక్కలు సో ఇప్పుడు మనం ప్రొసీజర్ ఏంటనేది చూద్దాం ఓ బాని పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం తర్వాత 6 కప్పులు పాలు అని చెప్పాను కదా ఒకటి పోసిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోండి ఒక కప్పు వాటర్ పోసుకోండి ఈ పాలు వేడి చేసిన పాలండి మనకి టైం ఎక్కువ పట్టదు త్వరగానే అయిపోతుంది పాలు కొంచెం వేడెక్కి మరుగుతూ ఉండాలి ఇలా పాలు మరుగుతుండని సగ్గుబియ్యం అనేది వేసేయండి నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇప్పుడు పంచదార చూడండి పాలు అలా పొంగుతున్నాయి కదా సగ్గుబియ్యం ఉడికిపోయినాయి చిన్న సగ్గుబియ్యం వేసాము మనం నానబెట్టి అందువల్ల త్వరగా ఉడికిపోయినాయి సో ఇప్పుడు మనం పంచదార అనేది వేసేసుకోవాలి పంచదార తినని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న ముంజలు ఉన్నాయి కదండి ఒక కప్పు ముంజలు చిన్న పీసులు ఇందుకు పళ్ళే వేసేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత ముంజలు అనేది తీపే కాబట్టి మనకి పంచదార తక్కువ పడుతుందండి సో కొద్దిగా ఇంకొంచెం ఉడికితే మనకి అయిపోతుంది రెడీ అయిపోతుంది చిమ్మగు ఉంది కదా ఇంకొక 5 మినిట్స్ పడుతుందండి మనకి అలా మరగడానికి ఈ లోపల మనం బాదం పప్పుని నానబెట్టుకున్న బాదం పప్పుని ఈ విధంగా స్లైస్ పీసెస్ కింద కట్ చేసుకుందాం ఇదైతే మీకు నీట్గా వస్తుందండి చిన్న పీసెస్ నీట్గా వస్తుంది ఇలా తీసేసుకోవడమే ఇలా మనకి చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట ఎన్ని బాదం పప్పులు తీసుకున్నామో అవి మనం ఇలా చేసేసుకోవడం చూడండి పాలు బాగా మగ్గుతుంది చూడండి ఉడికినాయి కదా కొంచెం మెత్తగా అవుతాయి మీకు బాగా చిక్కగా కావాలనుకున్న వాళ్ళు సగ్గుబియ్యం కొంచెం ఎక్కువ వేసుకోండి మా ఇంట్లో అయితే కొంచెం పలుచగాని తింటారు సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే మనం ఇలా బాదం ముక్కలు వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకోవడం అండి
కొన్ని పైన వేసుకోవడానికి కొన్ని ఉంచండి కిస్మిస్ మట్టికి వేయొద్దండి సో ఈ టైం లోనే మనం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి సో ఇంకా ఒక 3 మినిట్స్ లో మనకి పాయసం అనేది రెడీ అయిపోతుంది ఈ టైం లో మీకు తీపి సరిపోయిందో లేదో కొంచెం చెక్ చేసుకొని ఒకవేళ తీపి ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు మీరు పంచదార యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకునే వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోండి సో ఇంకా మనకి ఒక 3 మినిట్స్ లో రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనకి ఈ ముంజలమన్నయి ఉడికిపోయినాయి సో ఇంకా నేను ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం కొద్దిగా చల్లారేక సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకుందామండి ఇంకా చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఇంకా చిక్కగా కావాలంటే కొంచెం సగ్బియ్యం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది చిన్న మనకి పాయసం రెడీ అయింది కదా ఇప్పుడు దీని పైన మనం జీడిపప్పు వేసుకొని డెకరేట్ చేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు కిస్మిస్ వేసుకోండి ఎందుకంటే ముందు వేస్తే పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు కొంచెం బాదం పప్పు అంటేనే చాలా చూస్తుంది అమ్మీగా ఉంది కదండి సో ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనకి ఎంతో టేస్టీగా ఉండే ముంజలు పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి కొచ్చు ఓకే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చూడండి పీసు ఓ చక్కగా ఉడికిందండి చాలా చాలా టేస్టీగా ఉంది చాలా యమ్మీగా ఉంది మీ పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చక్కగా తిని పెట్టేస్తారు ఇవి మనకి చలవ కూడా చేస్తుందండి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అల్లా హాఫిజ్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్